హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వైర్లెస్ మౌసులు కావాలనుకుంటారు కదా, అంటే అనుకుంటారు. అందులో చాలామంది ఏంటంటే స్మాల్ సైజ్ సరిపోతుంది, చిన్నగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. చాలా వైర్లెస్ మౌస్ అనేది కొంచెం బిగ్ సైజ్ రావడం ఎలా ఉంటాయి కదా. అలా కాకుండా లాగిటెక్లో వచ్చిన ఒక మౌస్ ఉందన్నమాట. అది మోడల్ నెంబర్ వచ్చి ఇక్కడ ఇచ్చాడు కదా, M171 అనమాట. ఇది డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది చూద్దాం అసలు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా చూద్దాం. ఇది వచ్చి బ్యాటరీ బ్యాకప్ ఎంత అంటే 12 మంత్స్ ఇచ్చాడు బ్యాటరీ బ్యాకప్. ఓకే, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఇచ్చాడు. ఇంకేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని మామూలు. కాస్ట్ MRP వచ్చి 25 అలా ఉంది, మాకు మార్కెట్లో 650 అలా దొరుకుతుంది. నెక్స్ట్ ఇది వాట్ ఈస్ ద ఇన్బాక్స్ అంటే లోపల ఇన్బాక్స్ బాక్స్లు ఏమి ఉంటాయి అండ్ ప్యాకింగ్లు ఏముంటాయి అని ఇచ్చాడు. మౌన్ మౌస్ కామనే, దాని యొక్క రిసీవర్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ కూడా వీడే ఇస్తున్నాడు, కంపెనీ కూడా ఇస్తున్నాడు. అంటే చాలా కొన్ని కొన్ని లోకల్ కంపెనీస్ జెబ్రానిక్ ఎంటర్ ఇవి ఉంటాయి అనమాట. అవి ఏంటంటే కాస్ట్ తక్కువ, బెస్ట్ అంటే వాటిలో కన్నా కొంచెం బెస్ట్ క్వాలిటీ. వాటిలో ఏంటంటే బ్యాటరీ ఇవ్వడు, వీడే ఇందులో బ్యాటరీ కూడా ఇస్తున్నాడు అనమాట. అసలు చూద్దాం ఎలా ఉంది. ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఏంటంటే ఏదైనా ఎటువంటి ప్యాకింగ్ తీయాలంటే కత్తులు అంటే సీజర్లు అంటే పక్కన పెట్టుకోవాలి, దీనికి అవసరం లేదు. జస్ట్ ఇటు సైడ్ ఇచ్చాడు కదా, ఇది పట్టుకు. ఓ చాలా బాగా ఇచ్చాడు, ప్యాకింగ్ ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇది రేంజ్ అనమాట, 10 మీటర్స్ రేంజ్ ఇచ్చాడు. బ్యాటరీ బ్యాక్ మనం చెప్పుకున్నాం ఇందాక, 12 మంత్స్ ఇచ్చాడు. ఇదంటే ప్లగ్ అండ్ ప్లే, అంటే మన ల్యాప్టాప్లో కానీ మన టీవీలో అండ్ టీవీలో కానీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా దీనికి డ్రైవర్స్ ఏమి వేసుకోకలేదు, డ్రైవర్స్ ఏమి వేసుకోకుండా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇది ఒక డివైస్. లోపల చూద్దాం ఒకసారి. అంటే యూజర్ మాన్యువల్ అనమాట, మనం బ్యాటరీ ఎలా వేసుకోవాలి ఏంటి, రిసీవర్ ఎక్కడ ఉంటుంది ఇందులో అన్ని ఇవి, సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ల్యాప్టాప్ సిస్టమ్ వీళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఇవన్నీ పక్కన మనం మౌస్ ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ ఇది ప్యాకింగ్ కూడా పక్కన మౌస్ కూడా అసలు డిజైన్ కూడా అంటే గ్రిప్పింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇది ఇటు సైడ్ ఇప్పుడు పట్టుకుని మరీ స్మూత్గా కాకుండా ఇక్కడ సైడ్ పట్టుకు మనం వీల్ ఇలా టచ్ చేస్తే ఇలా క్లిక్ చేస్తాం కదా, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ క్లిక్ సౌండ్ కూడా, మనైనా వర్క్ చేసినప్పుడు క్లిక్ సౌండ్ బాగుంటే కొంచెం వర్క్ చాలా ఫీజిబుల్గా చేసేయగలను. నెక్స్ట్ కర్సర్ కూడా ఇచ్చాడు, చూడడానికి కూడా చేస్తాను. చాలా చాలా బాగుంది ఇది మౌస్, డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మెటీరియల్ ప్లాస్టిక్ వాడేది అనమాట. ఇది బిల్డ్ క్వాలిటీ పర్లేదు, అంటే ఈ రేటుకి ఈ బిల్డ్ క్వాలిటీ పర్లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన సెన్సార్ అనమాట, ఇది సెన్సారు. నెక్స్ట్ ఆన్ ఆఫ్ బటను ఇవన్నీ ఇచ్చాడు. చూద్దాం మనకి. చాలామంది రిసీవర్ ఏమనుకుంటారంటే ప్యాకింగ్లో ఎక్కడైనా ఉంటుంది అనుకుంటారు రిసీవర్. యాక్చువల్లీ ఈ రిసీవర్ ఏంటంటే ప్యాకింగ్లో ఉండదు. ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చూడండి, దీన్ని జస్ట్ కిందకి లాగండి, ఇలాగ కిందకి రిమూవ్ చేసి డౌన్ చేస్తే మనకి ఇక్కడ రిసీవర్ ఇది అనమాట. దీని యొక్క రిసీవర్ అనమాట ఇది. నెక్స్ట్ బ్యాటరీ అనమాట, బ్యాటరీకి ఒక సీల్ ఇచ్చాడు. ఈ సీల్ రిమూవ్ చేస్తే బ్యాటరీ కనెక్ట్ అవుతుంది అనమాట. జస్ట్ ఏం లేదు, ఇలా లాగేయడం ఇది. నెక్స్ట్ మనం క్లోజ్ చేసుకుందాం. ఇది జస్ట్ రిమూవ్ కూడా జస్ట్ ఏమో చాలా ఈజీ. ఇది ఇలా పట్టుకుని జస్ట్ ఇలా అంటే సరిపోతుంది.
మనకు రిసీవర్ అక్కడ ఇచ్చారు, తీసాం కదా ఇప్పుడు. క్లోజ్ చేశాను. చూడడానికి కూడా అసలు నిజంగా డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. గ్రిప్పింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు సైడ్. మనకి టేబుల్ ఇది రెడ్ రెడ్ కలిసిపోయింది. ఇది మౌస్. అసలు చూద్దాం, కనెక్ట్ చేస్తాను ల్యాప్టాప్కి. ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. వర్కింగ్ కూడా నిజంగా చాలా చాలా స్మూత్గా కూడా ఉంది. కనెక్ట్ చేసిన వెంటనే మనకి చూసారా, మన వర్క్ చేసినప్పుడు కూడా ఒక సౌండ్ క్లిక్ సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మౌస్ కూడా బాగుంది, చాలా స్మూత్గా ఉంది మనకి. ఓకే, మనకి లో బడ్జెట్లో అయినా మౌస్ కావాలనుకుంటే కనుక ఇది ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, మౌస్ కూడా మనకి సైజ్ కూడా ఏంటంటే చాలా స్మాల్ సైజ్ అన్నమాట. ఇది ల్యాప్టాప్ తీసేద్దాం. ల్యాప్టాప్ కూడా చాలా 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 స్మాల్ సైజ్. ఇది మనకి 1 ఇయర్ వారంటీలో కూడా దొరుకుతుంది. ఇది 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. మెటీరియల్ కూడా ఓకే. ఇక్కడ దాని మోడల్ నెంబర్ ఇక్కడ ఇచ్చాడు, 1M171. సీరియల్ నెంబర్ మెన్షన్ చేశాడు, పార్ట్ నెంబర్. ఇవన్నీ కామన్ అనుకోండి. ఆన్ ఆఫ్ బటన్ ఇది, ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఇది ఒక దీని లాగడికి లోగో అని కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట, కంపెనీ లోగో. మనకి లో బడ్జెట్లో పర్వాలేదు, ఇది తీసుకోవచ్చు మీరు ఎవరైనా. అంటే చిన్నగా కావాలనుకుంటారు మౌస్, ఎవరికైనా చిన్నగా కావాలనుకుంటే కనుక ఈ మౌస్ ప్రిపేర్ చేయొచ్చు.